हेलो मैटी फैमिली, वेलकम बैक टू मै चैनल हंसेस ब्लॉग। सो ई रोज मनम चेसुकोबोये रेसीपी लंच बॉक्स रेसीपी अंडी, अलागे सर्दी अन्नम तो कूडा अंटे नाइट मिगिलिना राइस तो कूडा मनम इदी ट्राई चेस्ते मंची एम्मी टेस्ट उंटुंदंडी। सो इप्पुडु प्रासेस एंटी, इंग्रीडियंट्स एंटी अनेदी इप्पुडु मनम चूद्दाम। सो लेट्स स्टार्ट। सो ओक पैन पेट्टुकोनी अंदुलो ऑयल ऐड चेसुकोवालंडी। ऑयल ऐड चेसुकोनी अंदुलो पट्टा, लवंगम, आवालु, मिनपप्पु अंड पच्चिमिरपप्पु, पच्चिमिर्ची वेसुकोनी बागा फ्राई चेसुकोवालंडी। सो मनकी ई रेसिपीलो चिल्लीस वेयंडी कारं इच्चेदी। सो मनं ड्राईगा चिल्ली पौडर एदी यूज चेयट्लेदु काबट्टि चिल्लीस मन स्पाइस की तगिनंत कूडा वेसुकोवच्चु। सो इप्पुडु नेनु ऑनियन्स अनेदी वेसुकुन्नानु। సో నేను వేసుకున్న ఆనియన్స్ వచ్చి స్ప్రింగ్ ఆనియన్స్ కింద చిన్న చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి కదండి, సో అది అనేది కట్ చేసి వేసుకున్నాను. నార్మల్ది కూడా వేసుకోవచ్చు. సో అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఇంట్లోనే వేసుకుంటాను. సో అది కూడా యాడ్ చేశాను. సో అది జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలండి. సో మనం ఇది ఈ రెసిపీ ఈజీగా లంచ్ బాక్స్కనే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. చాలా ఎమ్మీ అండ్ డెలిషియస్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులోనే కరివేపాకు, ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఆలు అనేది వేసానండి. సో మనకి ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను గ్రీన్స్ అనేది వేస్తున్నాను, స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే బటానీ. ఓకే, అవి కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక టిప్ అనేది చెప్తున్నానండి మీకు. స్ప్రింగ్ ఆనియన్స్ మనకు ఇయర్ మొత్తం లేదా 6 మంత్స్ వరకు ఉండాలనుకుంటే నీట్గా మనము వాష్ చేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి ఒక బాక్స్లో వేసుకొని కింద టిష్యూ పైన టిష్యూ వేసుకొని మిడిల్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని మనము డీప్లో పెట్టుకుంటే మనకు డెఫినెట్లీ 6 మంత్స్ అనేది లేదా 1 ఇయర్ వరకు అనేది ఉంటుందండి. సో ఇప్పుడు నేను సాల్ట్, పసుపు అనేది యాడ్ చేశాను. అలాగే వెజిటేబుల్స్ అన్నీ, గ్రీన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాక టమాటో అనేది వేసానండి. సో అంత చక్కగా ఫ్రై అయిపోయింది చూసారా. టమాటో కూడా మనకు నుజ్జు నుజ్జుగా అయిపోవాలి, గుజ్జుగా అయిపోవాలి. సో ఇలా మనకు మొత్తం ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది ఇలా బయట రావాలండి. సో ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లో వైట్ రైస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు దీన్ని ప్రెషర్ కుక్ కూడా చేయొచ్చండి, బియ్యంతో కూడా ప్రెషర్ కుక్ చేసుకోవచ్చు, లేదా లంచ్ బాక్సెస్కి ఈజీగా వైట్ రైస్ పెట్టుకొని చేసుకోవచ్చు. నైట్ మిగిలిన రైస్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి, త్వరగా అయిపోతుంది, చాలా డెలిషియస్గా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఎమ్మీ ఎమ్మీ రెసిపీ మీతో షేర్ చేసుకున్నాను కదా. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, అంతవరకు టేక్ కేర్, బై బై. నా ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హెన్షూస్ బ్లాగ్. టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.